కృష్ణా జిల్లా చెన్నూరు మున్సిపల్ పరిధిలోని కూరగాయల వ్యాపారులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రుసుము రోజువారీగా చెల్లిస్తున్నప్పటికీ వ్యాపారులకు కనీస వసతులు లేక ఎండకు ఎండుతో వానలకు తడుస్తూ అనారోగ్యానికి గురవుతున్నారని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ 4 నెలల క్రితం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ అది అసంపూర్తిగానే ఉందని, దానిని సత్వరమే పూర్తి చేసి ఎవరి షాపులు వారికి కేటాయించాలని కూరగాయల వ్యాపారులు కోరుతున్నారు. రోగాలు వస్తానే, పురుగులు వాడతానే, నాకు జ్వరం వస్తుంది. ఇగో ఇవన్నీ మళ్ళీ పదలకు చూడ జ్వరం వస్తుంది పబ్లిక్ చూడా. ఈ తోక ఇంత రోజు ఊడుతున్నారు, ఊడవాలి, మంచిగా శుభ్రంగా చేయాలి. ఎండాకాలం ఊడవకుండా మంచి దానకాలం అయితే ఊడవాలి. ఎందుకంటే గింత గింత తోడు తోక పురుగులు. నేను 8 రోజులు లేవలే బిడ్డ, నాకు వచ్చిన పైసా ఖర్చు అయింది. వాళ్ళకని చెప్పు, గవర్నమెంట్ ఇస్తాడు. నేను చెప్పుకుంటే నా బాధ నేనే భరించుకోవాలి, వేరే వాళ్ళు భరించుతలా. నేను కడతాను నెలకు 300. ఏ సౌలతులు లేవు, ఒక్క సౌలత్ చూడలేదు. మాకు ఏ మమ్మల్ని అడిగిన వాళ్ళే లేదు. మీకు ఏమైనా సౌలతు ఉన్నదా? నీకు 11 కాల రోజు మరి ఒంటెలికి పోతానికి కడుపులు పడుతుంది, అంత సత్తాలు. మరి వాళ్ళకన్నా ఉన్నది అవకాశం. ఏమైనా పరదలు కట్టిండు, పరదలు కడతా అన్నాడు ఈ షేటు. ఏమైనా కట్టిండు అక్కడన్న రూములు కట్టిస్తాయి మార్కెట్లో అన్నాడు. కట్టిండా? ఏది లేదు. వాళ్ళు అడుగుతావు, ఏ ఆగిపోయింది అమ్మా, అయితాను మార్కెట్ అయితాను మార్కెట్ అంటాడు. మార్కెట్కు సంబంధమేనా? చేసిండు, అది బరోబర్ అయింది. ఇక్కడ తలుపులు దారసాకలు పెట్టేద్దాడా? అన్ని పెట్టినాక పోతాం ఆడికే. అది మాకే మార్కెట్. ఇప్పుడు మేము ఇన్నేళ్ళతుంది, చిన్నప్పటి నుంచి మేము దీని మీదనే బతుకుతాం. ఇది మాకు కాకుండా వేరేటోని అక్క, ఇది మాదే మార్కెట్. పెట్టలే ఈ మార్కెట్లో, చెత్త కూడా ఎత్తలేరు. దోమలు పుడతానే, మాకు జ్వరాలు వస్తానే, మా ఎండకు ఆనకు మేము చచ్చిపోతాను. మాకు అని మా మార్కెట్ అని మా పేరు మీద కట్టిండ్రు. మాది ఇంకనైతే కాలే, అది చెప్పరా చేయి మనల్ని. గంతే, మేము చేసేది ఏం లేదు. సరేనా, మాకేం న్యాయం చెత్తలేరు. మనిషికి ఒకళ్ళు వస్తాను, వీడియోలు తీసుకొని పోతాను, చెత్తను చూసుకొని పోతాను. మాకైతే ఏం న్యాయం జరగలేదు, ఏది లేదు. సరేనా, ఆ చెత్త అదంతా చెత్త చూడండి మీరే. ఆ చెత్తలో మాకు దోమలన్నీ పుడతానాయి, ఆ దోమలు కుట్టి మాకు జ్వరాలు వస్తానాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మేము అడిగితే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ సిట్ అయిన వస్తాడు, 10 రూపాయలు అసలు చేసుకుంటాడు, అవల పడతాడు. 10 కాదు 20 అసలు చేసుకొని మాకు సౌలభ్యం చేయమనుడు. మీరన్నా చెప్పండి, మా మాట ఎవరు వింటలేరు. సరేనా, మీకు అందరికీ దండం పెడతా. దయచేసి మీరందరూ మాకొక సాయం.